వాళ్ళ పెద్దలందరూ వాళ్ళ కన్నకొడుగా, మా అక్కలు చెల్లెందరూ కూడా వాళ్ళ సోదరునిగా, మా అన్నలందరూ కూడా వాళ్ళ తమ్మునిగా భావించి వాళ్ళ ఎవరికి వారు స్వచ్ఛందంగా ఓటింగ్లో పాల్గొని నరేంద్ర మోడీ గారి యొక్క పువ్వు గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపించడం నిజంగా చాలా సంతోషం. ఏ నమ్మకం విశ్వాసంతో నన్ను ఇంత భారీ మెజార్తో రెండవసారి గెలిపించారు. తప్పకుండా కరీంనగర్ పార్లమెంటు ప్రజలకు రుణపడి ఉంటారు. ఈ విజయం మొత్తం మా కార్యకర్తలకు అంకితం, ఈ కరీంనగర్ ప్రజలకు అంకితం, నరేంద్ర మోడీ గారికి అంకితం. ప్రతి కార్యకర్త దాదాపు 3 నెలల నుంచి ప్రజాహిత యాత్ర పేరుతోనే కానీ ప్రచార సందర్భంగా వాళ్ళన్ని పనులు వదిలిపెట్టుకొని పార్టీ గెలిపే లక్ష్యంగా, నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలు ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. అటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీకి నేను మొదలదాకా రాష్ట్ర అధ్యక్షుడు ఉండడం గర్వకారణం నాకు కూడా. కరీంనగర్ పార్లమెంట్ ప్రజలు అవన్నీ గుర్తించారు. నేను రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న సమయంలో నేను పోరాడిన తీరు, ఇలా కరోనా సమయంలో ఈ కరీంనగర్ పార్లమెంట్ ప్రజలకు సేవ చేసే తీరు, ఆదుకున్న తీరు, ఇవాళ 2 సార్లు జైలుకు పోయి దాదాపు అధ్యక్షుడు ఉన్నప్పుడు 109 కేసులు భరించినటువంటి వ్యక్తిగా, పేద ప్రజల కోసం కొట్లాడిన వ్యక్తిగా ఇలా ప్రజలు ఆదరించి అభిమానించి నన్ను గెలిపించారు. కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో అదే పందాన్ని కొనసాగిస్తూ ప్రజల పక్షాన ఉంటూ ప్రజల కోసం తప్పకుండా ఫైట్ చేస్తా. ఎందుకంటే శాసనసభ ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాల్సి ఉండే, బీఆర్ఎస్ పార్టీ మీద కోపంతో ఇవాళ ప్రజలందరూ కూడా 6 గ్యారెంటీలు నమ్మి కాంగ్రెస్ పార్టీని నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. 6 నెలలు గడిచినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేయకుండా ప్రజలను ఇబ్బంది పెట్టిన తరుణంలో కరీంనగర్ పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ పార్టీకి ఓటేయాలి, రేపు 6 గ్యారెంటీలు అమలు చేయాలంటే గతంలో రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు బండి సంజయ్ అనే వ్యక్తి ఏ విధంగా ఫైట్ చేసిండు, తప్పకుండా ఈ 6 గ్యారెంటీలు అమలు చేయడం తప్పకుండా ఫైట్ చేస్తాడు. దేనికైనా తెగించి కొట్లాడతాడు, మా కోసం కొట్లాడతాడు, పేద ప్రజల కోసం కొట్లాడతాడు, కార్యకర్తలను కాపాడుకుంటాడని చెప్పి ఒక నమ్మకం విశ్వాసంతో ప్రజలు వాళ్ళ తీర్పును వెలువరించారు. కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజల పక్షానుంటూ కార్యకర్తలకు అండగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ నుండి 6 గ్యారెంటీ పక్క అమలు చేయాల్సిందే, అమలు చేసేవారు కూడా ఇలా ప్రజల పక్షాన పోరాడతాం. దాంతోపాటు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తిరిగి ఏర్పడబోతున్నది 3వ సారి, నరేంద్ర మోడీ గారు ముచ్చటగా 3వ సారి ప్రధానమంత్రి కాబోతున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంతో పాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి గతం కంటే ఇంకా మెరుగైన స్థాయిలో ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంత భారీ మెజార్తో రికార్డు బద్దలు కొట్టే విధంగా కరీంనగర్ పార్లమెంట్లో గతం కంటే రికార్డు బద్దలు కొట్టే విధంగా నన్ను ఆదరించి అభిమానించి ప్రోత్సహించినటువంటి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మా లక్ష్యం నెరవేరింది. ఎందుకంటే బండి సంజయ్కి ఓటేస్తే బండి సంజయ్ పోయి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయడానికి ఓటేస్తారని చెప్పి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఏదైతే ఆశించారో తప్పకుండా ఆ ఆశయం నెరవేరబోతున్నది, ఆ లక్ష్యాన్ని చేరుకోబోతున్నాం. మరొకసారి అందరు కూడా మీ అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.